తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు పార్టీ జెండా ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో తక్కువ సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డం హనుమాన్లు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ పార్టీని స్థాపించారని, ఎన్నో ఒడిదుడుకులు లోనైనప్పటికీ మొక్కవోని దీక్షతో కేసీఆర్ తెలంగాణ సాధన కోసం కృషి చేశారని తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఏడేళ్లలోపు గణనీయ అభివృద్ధి సాధించిందని, రాగల రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ మరెన్నోసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, టీఆర్ఎస్ తోటే బంగారు తెలంగాణ సాధ్యమని తెలిపారు. పార్టీ శ్రేణులకు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు యేసు తిరుపతి, గ్రామ సర్పంచ్ యామతి సుమతి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వట్టెముల రూరల్ మండలం వట్టెముల గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తున్నటువంటి ఒక ఐకాన్ తెలంగాణగా తయారు చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే ముందుకు పోతున్నటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి మన గౌరవ కేటీ రామారావు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన ప్రాంత ఎమ్మెల్యే గారు ఒకే ఒక్కడుగా తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని ఒక గడ్డిపూసతో తీసేసి ఆ రోజు ఒకే ఒక్కడుగా నిలిచినటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు వచ్చినాయి, కేసీఆర్ గారు కరోనా నుంచి, అదేవిధంగా కేటీఆర్ గారు కరోనా నుంచి తొందరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చి ఈ మహత్తర ఈరోజు చాలా విపత్కర పరిస్థితులను తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలు కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా బాధాకరమైన దృక్పథంలో ఉన్నాయి. కరోనాను జయించాలంటే ప్రజలందరూ సమన్వయం పాటించి స్వీయ రక్షణతో పాటు మాస్కు మరియు శానిటైజర్ తప్పక వాడి ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకునే దిశగా పోయి ప్రభుత్వానికి సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినా కూడా ప్రతి గింజన తెలంగాణ రైతు బిడ్డలకు ఆవ గింజంతా కూడా కష్టం రానంటే ఉద్దేశంతో ఒకటి అన్ని గ్రామాలలో గతంలో మాదిరిగా గ్రామాన ప్యాక్సి ద్వారా అయితేనేమి, ఐకేపీ ద్వారా అయితేనేమి, ఏఎంసీ ద్వారా అయితేనేమి, అన్ని గ్రామాలలో సెంటర్లు, కొనుగోలు సెంటర్లు ఏర్పడేసి రైతుకు న్యాయం జరిగే దిశగా ప్రతి గింజ కొంటామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి రైతులకు మా తరఫున కూడా భరోసిస్తున్నాం, ప్రభుత్వం తరఫున కూడా భరోసిస్తున్నాం. మరొకసారి కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి, రమేష్ బాబు గారికి, మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉక్కు సంకల్పంతో పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్కేయకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి దాని లక్ష్యాలను ఛేదించే వరకు కూడా ఆయన ప్రాణాన్ని లెక్క వేయకుండా సాధించుకున్నటువంటి తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీకి నాయకత్వం ఇస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు కేసీఆర్, కల్వకుంట్ల తారక రామారావు గారు కార్యనిర్వాహక అధ్యక్షునికి కృతజ్ఞత తెలియజేస్తూ, పార్టీ ఇంకా 100 ఏళ్ళు బతుకుంటుందని చెప్పడానికి నిదర్శనమే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తెలియజేస్తూ, కొంత ఇబ్బంది ఉంది గ్రామాలలో, అది ఈ కరోనాకు దయచేసి గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టుంటే ఎక్కువగా పెరిగింది. ఒక పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం అనేది కాదు. దయచేసి పూర్తి స్థాయిలో మీరు స్వీయ రక్షణలో ఉండి మాస్కులు తప్పకుండా ధరించి కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ గ్రామాలలో కూడా లాక్డౌన్లు పాటించుకుంటూ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం ప్రాతినిధ్యం వహించి ఎక్కడికక్కడ దీన్ని కట్టడి చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.